ఇద్దరూ అధికార పార్టీలో ముఖ్యులే, కానీ వారి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. నేతల పంతాలు పనులకు బ్రేక్లేస్తున్నాయి. గొడవలొద్దని అధినేత చెప్పినా సర్దుకుపోని ఆ నేతలతో అసలుకే మోసం వస్తోంది. కార్యకర్తల కొంప కొల్లేరవుతోంది. ఒకరు ఎంపీ, మరొకరు ఎమ్మెల్యే, ఇద్దరు అధికార పార్టీనే. సమన్వయంతో సమస్యలు పరిష్కరించాల్సిన వాళ్లే పార్టీకి సమస్యగా మారుతున్నారు. తమ విభేదాలతో నిధులున్నా పనులు జరగకపోవడానికి కారణమవుతున్నారు. పెనుకొండలో ఆ ఇద్దరు ప్రజాప్రతినిధుల అనుచరుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ప్రజాప్రతినిధులు, నాయకులు ఆధిపత్య ధోరణి వదిలి కలిసి పనిచేయాలని అధినేత పదే పదే తలంటినా, నేతలు మాత్రం తమకు పంతాలు, పట్టింపులే ముఖ్యమన్నట్లు వ్యవహరిస్తున్నారు. కోరంట్ల మండలంలో పనులు, లబ్ధిదారుల ఎంపికలో ఎంపీ నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్యే బీకే పార్థసారథి అనుచరుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధమే జరుగుతోంది. ఎంపీ నిమ్మల కిష్టప్ప సొంత మండలం పెనుగుండే, పార్థసారథి స్థానిక ఎమ్మెల్యే. దీంతో ఎవరికి వారు పెత్తనం కోసం పోటీ పడుతుండటంతో నేతల అనుచరులు వ్యక్తిగత ప్రతిష్టకు పోతున్నారు. దీంతో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల్లో జాప్యం జరుగుతోందన్న ఆరోపణలున్నాయి. ఒకరి నిర్ణయాలకు మరొకరు మోకాలడ్డే నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విమర్శలొస్తున్నాయి. ఇద్దరూ అధికార పార్టీలో ముఖ్యులు కావడంతో స్థానిక పాలనా యంత్రాంగంతో పాటు జిల్లా స్థాయి అధికారులు కూడా వీరికి సర్ది చెప్పలేక తలపట్టుకుంటున్నారు. ఎవరి ఆదేశాల్ని పాటిస్తే ఎవరికి కోపమొస్తుందోనని కొందరు నలిగిపోతున్నారు. గోరంట్ల మండలంలో నీరు చెట్టు పనుల కోసం ఇద్దరు నేతల అనుచరులు పోటీ పడుతున్నారు. జన్మభూమి కమిటీలు కొన్ని పనులను ఆమోదించాలని ఒకరు ఒత్తిడి తెస్తుంటే, అసలు కమిటీల పెత్తనం ఏంటని మరో నేత ప్రశ్నిస్తున్నారు. నాయకుల మధ్య గొడవలతో దాదాపు 3-4 నెలల నుంచి నీరు చెట్టు పనుల పంచాయతీ తేలడం లేదు. ఇటీవల ఓ ప్రజాప్రతినిధి ఒత్తిడితో చివరికి అధికారులు సాహసించి 39 పనుల్లో జన్మభూమి కమిటీ ఆమోదించిన 16 పనుల ప్రతిపాదనల్ని చిన్న నీటిపారుదల శాఖ ఈఈ కార్యాలయానికి పంపారు. విషయం తెలియగానే మరో ప్రజాప్రతినిధి రంగంలోకి దిగి, తన అనుమతి లేకుండా పనుల వ్యవహారం ముందుకు సాగడానికి వీల్లేదని హుకుం జారీ చేసినట్లు సమాచారం. ఈ ఇద్దరు నేతల మధ్య ఇలాంటి సన్నివేశాలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందోనని పార్టీ శ్రేణులు గుసగుసలాడుతున్నాయి.